रातो सैदर हमने प्रेरणा माता लंगा कवि तवल बीजा मोरा बीजा मोरा मां बिनवार का मिलावास का संग मेरे सैदर हाजिर को सुनो कविता संग स्टार संग लग सकानी पहा रे जवान पाया व्यवस्था माता रहा की जय महाराज की जय बाबा ही बाबा ही माधवय माधव ही जय जय बाला बाबा रोबा जय जय बाला विचित्र रोबा

యూట్యూబ్ ఛానల్ వ్యూయర్స్ అందరికీ నమస్కంజలు తెలియచేస్తున్నానండి ఈరోజు మూడో రోజు అమ్మవారు కాత్యాన్ని అలంకారంలో కనువిందు చేస్తున్నారు నిజానికి నవదుర్గల్లో ఒక రూపమైన కాత్యాయని అమ్మవారిని నేను ప్రత్యేకంగా ఆరో రోజు పూజించేదాన్ని ఇప్పటివరకు ఎప్పుడూనే విజయవాడలో వచ్చిన అవతారాలను మాత్రం ఎప్పుడూ లక్ష్మీ సరస్వతి మహాకాళి మహిషాసుర మర్దని ఇలా వివిధ అలంకారాలు చేసేదాన్ని ఈ సంవత్సరం అనుకోకుండా అమ్మవారు కాత్యాయని రూపంలో అలంకరించుకుని కూర్చుని నా కోసం ఆనందాన్ని కలిగి చేయడానికి ఈ అవతారం తీసుకున్నారేమో అన్నంత అందంగా ఉన్న అమ్మని మామూలుగా కాత్యాయని మాత అనే ఋషికి ఒక కూతురు కింద నడుచుకుంటూ పాక్ సారీ పాకుతూ వచ్చి ఆయన తపస్సు చేసుకుంటుంటే తొడి మీద చేతులు పెట్టి పిలిచిందంట నాన్న అని ఆ అమ్మవారి కథలు ఎంతోమంది చాలామంది చెప్తారు కాబట్టి ప్రత్యేకంగా తెలియచేయాల్సిన అవసరం లేదని అనుకుంటూ అమ్మవారు ఆరో రోజు తను ఆజ్ఞాచక్రంలో అమ్మవారు తను ఆజ్ఞాచక్రం దాటుతారని చెప్పేసి మనకి తెలియజేపడుతుందండి అయితే నాకు అమ్మవారిని పది రోజులు ఎప్పుడూ ఒకే అలంకారాల్లో ఉంటున్నాను ఎందుకో విజయవాడలో లిస్ట్ చూసినప్పుడు ఈరోజు కాత్యా నేను ఫిక్స్ అయిపోయానండి ఫిక్స్ అయిపోయాను కదా నేను అసలు తర్వాత మళ్ళీ చెక్ చేసుకోకుండా అమ్మ ఎలా ఉంటారు అని చెక్ చేసుకున్నాను ఖడ్గం కమలం వరద అభయహస్తాలు చక్కగా అమ్మ కాళ్ళ మీద కాలేసుకుని సింహవాహన్ కింద ఉంటుంది అని చెప్పేసి ఆలోచించుకున్నాను అనుకోకుండా నాకు అమ్మకి సరిపడేలాగా మా కృష్ణశర్మ గారు ఎక్కడ అని చెప్పి అమ్మ కావాలా అంటే సైజ్ సరిపోతుందా లేదా ఆయన తీసుకొచ్చి ఇచ్చారు ఇవేదో అమ్మ కావాలని తన తయారై ఈ రోజు కూర్చున్నారా అంత అందంగా అండి తయారై ఉన్నారండి చూపించాలనిపించింది మీకు అందరికీ అందుకే ఈ రోజు కూడా వీడియో ద్వారా మీ ముందుకు వచ్చేసాను అండి ఇది ఫో మీరు ఇలా చూసినట్లయితే వరద యావే ముద్రలు ఇటు సైడ్ ఉన్నాయి ఇవన్నీ లెక్కలండి ప్రతి ఆయుధానికి ఇక్కడ చూసారా అమ్మ చేత్తో ఎంత చక్కగా తామరపు కమలం పట్టుకుని ఉంటారండి అమ్మవారు ఇక్కడ ఖడ్గం ఎలా నిలబెట్టాలి అనుకున్నాను మన చేత్తో ఏముండదండి అమ్మ అనుకుంటే అమ్మే తయారైపోతారండి అలా తయారైన ఈ సిరిహాసిని అమ్మవారు కాత్యాయని రూపంలో ఉన్న సిరిహాసిని అమ్మవారు మీకందరికీ కూడా ఆనందాన్ని మీరు కోరుకున్న కోరికలను తీర్చాలని చెప్పేసి అనుకుంటూ మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు అమ్మని చూస్తూ ఒక రెండు విషయాలు మీతో చెప్పాలనుకుంటున్నానండి అమ్మవారిని ఈ రోజు ఏ ఆ మహా సరస్వతి ఏదైనా పర్వాలేదు ఏ రూపమైనా అమ్మ తీసుకున్న రూపాలు అదొకటి బ్రెయిన్లో ఫిక్స్ చేసుకోవాలి ఇంత ఏజ్లో నేను సాధన చేసుకునే కొద్దీ నేను పూజలు చేసుకుంటూ అమ్మతో బ్రతకడం మొదలుపెట్టిన దగ్గర నుంచి వచ్చిన ఆలోచనలతోటి ఎక్స్పీరియన్స్ తోటి మాత్రమే నేను చెప్తాను అందరూ శాస్త్రం చెప్తున్నాము శాస్త్ర ప్రకారం వెళ్తున్నామంటారు అసలు శాస్త్రం కొంతమంది మాత్రమే పెద్దలు మాత్రమే చెప్పగలుగుతారని నేను గట్టిగా నమ్ముతాను ఎందుకంటే ఇప్పుడు బుక్కుల్లో రాసినవన్నీ అది ఎవరికి నచ్చినట్టు వాళ్ళు మనసు కనిపించినట్టు మార్చుకుంటూ రాసుకుంటూ వచ్చిన ఈ ప్రస్తుత ధరణ ఇది శాస్త్రం ప్రకారమా కాదా అన్నదానికంటే ఏది ధర్మం ఏది కరెక్ట్ అనేది మన మనసుకే తెలిసిపోతుందండి మన హిందూ సాంప్రదాయం మనకిచ్చిన వరం అదృష్టం అని నేను భావిస్తూ ఉంటాను ఇప్పుడు మనిషి జన్మగా ఎత్తిన ప్రతి ఒక్కరు అదేంటి అమ్మ కథలు చెప్పడం అనేసి అమ్మ గురించో అమ్మ తత్వం గురించో చెప్పడం అనేసి రాధమ్మ ఏం చెప్తుందని అనుకోకండి నేను ఈరోజు చెప్పాలనుకుంటున్నాను నా మనసుకు అనిపించిన భావనలు మీతో పంచుకోవాలనుకుంటున్నాను మనం ఒక జీవన ప్రయాణం మొదలుపెట్టాం సిరిహాసిని అమ్మవారి పాదాల దగ్గరికి చేరిన నాకు చెప్పాలి అని అనిపించిన విషయాలనే మీతో పంచుకుంటున్నానండి మన జీవిత ప్రయాణం మొదలుపెట్టాం ఈ ప్రయాణంలో ఆధ్యాత్మికంగా మనం ఆ పర బ్రహ్మతత్వంతో ఈ ఆత్మతత్వాన్ని కలపాలి అన్నది మన అయితే దాన్ని మనం తెలుసుకోకుండా ఎంతసేపు ఈ శరీరాన్ని ఎలాగ సుఖపెట్టాము ఈ శరీరంతో ఏం అనుభవించాము ఈ శరీరంకి కావలసిన ఎంత సంపాదించాము అన్న మామూలుగా నిజంగా ఒక భాషలో చెప్పాలంటే పశువులుగా పుట్టిన మనమంతా కొంచెం జ్ఞానం ఉన్న మనుషులమైనా కూడా పశువులతో సమానంగా బ్రతుకుతున్నాము అని మనకి మనం ఆలోచించుకున్నట్లయితే మన గమ్యం ఏంటి అసలు ఎందుకు మరి సుఖపడాలి కదా మరి డబ్బు సంపాదించుకోవాలి కదా మన తర్వాత తరాలకు ఇవ్వాలి కదా అని ఆలోచించుకునే మనం కొంచెం ఆలోచన మార్చుకుని ఎందుకు పుట్టామో అని ఆలోచించుకుందామండి ఎందుకు పుట్టాము అంటే ఈ ప్రయాణం ఆధ్యాత్మికంగా ఉన్నత మార్గాల్లోకి తీసుకురావడానికి మొదటి అడుగులు ఎవరైతే ఆ పరమేశ్వరి పాదాల చిందుకు చేరుతున్నారో వాళ్ళందరికీ అడుగులు పడినట్టు ఈ ప్రయాణంలో ఈ అడుగు ఈ ప్రయాణంలో ఒక్క విషయం ఒక్క మాటలో ఒక చిన్న రెండు ఎగ్జాంపుల్స్ నా మనసు కనిపించి చెప్తున్నానండి మనం సపోజ్ వెళ్తున్నామండి ఒక ఏదో గుడికి వెళ్ళాలో లేదంటే ఏదైనా పర్టికులర్ పని మీద ఎక్కడికో వెళ్ళాలి మనం వెళ్ళాలి అంటే అది చాలా దూరం కావచ్చు మనం వెంటనే మనం వెహికల్ తీసుకుంటాం అది కార్ కావచ్చు లేదంటే అది కారు కావచ్చు లేదంటే వేరే ఏదైనా అది కార్ కావచ్చు లేదంటే టూ వీలర్ ఏదో ఒక వెహికల్ మీద మనం వెళ్తా ఉంటాం అంటే ఏంటి ఈ శరీరాన్ని మనం తీసుకెళ్లి ఆ కార్లో పెట్టి మన గమ్యాన్ని చేరుకోవడానికి వెళ్తా అడుగులు వేస్తూ ఉంటాం మనం ఆ గమ్యం చేరిన తర్వాత ఈ వెహికల్ అవసరం ఉండదు మనం అక్కడ దిగి మనకు కావాల్సిన పని చేసుకుంటాం మళ్ళీ గమ్యం మనం బయలుదేరిన చోటికి రావడానికి కూడా ఆ వెహికల్ని వాడుకుని మళ్ళీ తీసుకొచ్చేసి ఆ వెహికల్ని బయట పెట్టేస్తాము మనము మన 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 పని ఏంటో మనం చూసుకుంటాం అంటే ఆ కారుని ఎంతవరకు వాడుకుంటున్నాం మన అవసరానికి వాడుకుంటున్నాం అలాగే ఈ శరీరం అనే వాహనాన్ని మన ఆత్మ ప్రయాణం మొదలుపెట్టింది ఆధ్యాత్మిక జీవనం కోసం ఆ ప్రయాణం మొదలుపెట్టింది ఈ ప్రయాణంలో ఈ శరీరం ఒక వాహనంలా మనం తీసుకున్నట్లయితే మన ఆత్మకండి పరమాత్మతోనే ఆధ్యాత్మికంగా మనం వెళ్ళాల్సిన చివరి మెట్టు ఆ చివరి మెట్టు కోసం ఈ శరీరాన్ని కాపాడుకుంటూ దీనికి రిపేర్స్ అంటే అనారోగ్యాలు బారిన పడకుండా మనం జాగ్రత్తగా దీన్ని కాపాడు మంత్రాలన్నీ ఉచ్చరించుతూ కూడా మనం ఏం చెప్తా ఉంటాం మన ఆరోగ్యం నే త్రయంబకం యజామహీ సుగంధం పుష్టి భద్రం అని చెప్తాం కదా అంటే తొడిమి నుండి గుమ్ముడి పండు ఏ విధంగా విడిపోతుందో దాని అంతా ఆటోమేటిక్గా విడిపోవాలి మన శరీరం అని మనం కోరుకుంటున్నాం అంటే అర్థం ఏంటి దానికి అర్థం నేను చచ్చిపోయేటప్పుడు అయిపోయిన తర్వాత చచ్చిపోవాలని అవుతావచ్చు కానీ మనం తీసుకోవాల్సిన అర్థం ఏంటంటే చివరి స్టేజ్కి వచ్చేసిన తర్వాత మళ్ళీ జన్మలేని ఈస్ట్ ఈ జన్మలోనే మనం చేరాల్సిన గమ్యాన్ని చేరిపోవాలి ఆధ్యాత్మికంగా ఎక్కడికి చేరాలో మరు జన్మలేని జీ మరు జన్మలేని అవకాశాన్ని అదృష్టాన్ని చేరుకోవాలి అని చెప్పేసి దానికి అర్థం కింద మనం తీసుకున్నట్లయితే నేను చెప్పిన ఈ ఎగ్జాంపుల్ మీకు అర్థమవుతుందని భావిస్తున్నానండి ఎందుకంటే శరీరాన్ని కాపాడుకుంటూ మనం చేరాల్సిన గమ్యం భగవంతుడి మార్గాలు పాదాల వైపు అని గుర్తుంచుకుని ఈ జీవితంలో వచ్చే కష్ట నష్టాలు ఆటుపోట్లు అమ్మ మనసు బాలేదు శరీరం బాలేదు నాకు ఏమీ బాలేదు నాకు పూజ చేయండి అని చెప్పేసి ఒకరు పెట్టారు ఎందుకు ఈ శరీరము మనది కాదు ఈ మనసు మనది కాదు ఈ మనసుని భగవంతుడికి అర్పించి ఈ శరీరాన్ని భగవంతుడికి నచ్చినట్లుగా బ్రతికినట్లయితే ఈ చుట్టూ వచ్చిన సమస్యలన్నీ మనవి కావండి ఏది మనది ఏది శాశ్వతం కాదు ఇప్పటికిప్పుడు టెంపరీగా ఇబ్బంది పడ్డామనుకో తర్వాత ఆ టైం గడిచిన తర్వాత భగవంతుడు మనకు భగవంతుడు నమ్మిన వాళ్ళకి భగవంతుడు దారి చూపించి వేరే అడుగులు వేయిస్తాడండి మీ కష్టాన్ని రావాల్సిన పెద్ద కష్టాన్ని ఎప్పుడైనా సరే ఎప్పుడూ ఒకటి చెప్తాను కర్మఫలం తయారైపోయిన దాన్ని మాత్రం ఖచ్చితంగా హుతం అవ్వాల్సిందే దానికి ఆప్షన్ లేదు కానీ భగవంతుడు నమ్మిన వాళ్ళకి అది తగ్గి కొంచెం భగవంతుడు కాపాడి భగవన్ స్మరణలోనే అది తగ్గుతూ ఉంటుంది అలా పూర్తిగా మనం పెట్టలేని స్టేజుల్లో మనం బ్రతుకుతున్నాం కాబట్టి ఇప్పుడున్న ప్రస్తుత తరుణంలో వట్టి నామస్మరణతోనే మీరు మోక్షాన్ని పొందొచ్చు అని చెప్పేసి మన పెద్దలు ఎంతోమంది చెప్తున్నారు అంత అదృష్టాన్ని కలియుగంలో భగవంతుడు మనకు కల్పిస్తే దాన్ని ఉపయోగించుకోకుండా కేవలము ఈ శారీరక సౌందర్యాలకో లేదంటే శారీరకంగా వచ్చే సుఖాలకో లేదంటే భోగభాగ్యాలకో పొగడతలకు ఉన్నతంగా ఎదగాలనో భావిస్తున్నాను చెప్ తప్పితే మనం ఉన్నతంగా ఎదగాలంటే అమ్మవారి పాదాల దగ్గరికి చేరటం అన్న విషయాన్ని అమ్మవారి పాదాల దగ్గరికి చేరితే అమ్మే మనల్ని గమ్యం చేరుస్తుంది అన్న విషయాన్ని ఇప్పుడు మనకి ఈ శరీరంతో వచ్చిన ఏ కష్టాన్ని ఏ బంధాన్ని శాశ్వతంగా భావించొద్దు అని చెప్పేసి నేను తెలియచేస్తూ చక్కగా ఈ పది రోజులు ఎంతో విలువైనవండి ఈ నామం అమ్మ నామం పట్టుకోండి ఎక్కడున్నా ఏ పని చేస్తున్నా మీకు అవసరం ఇప్పుడు నేను ఆ హాస్పిటల్లో పని వాళ్ళతో లేకపోతే మా వర్కర్స్తో మా స్టాఫ్తో నా పిల్లలతో నేను అందరితో మాట్లాడాల్సి వస్తుంది మాట్లాడతాను దాన్ని ఎంతవరకు ఆ టాపిక్ ఎంతవరకు నేను బ్యాంక్ వర్క్ చేయాలి ఇది చేయండి ఇది చేయండి ఇది బ్యాంక్ వాళ్ళు ఫోన్ చేస్తారు ఇది చేసి పెట్టండి చేసి పెట్టండి అంతే ఆ తర్వాత దాన్ని మర్చిపోతాను నాకు ఇంకా తర్వాత మళ్ళీ అమ్మే అలాగా మనం ప్రతి నిమిషం విలువగా నాకు వేరే పని ఉందమ్మా నేను చేయలేనని అనుకో ఏ పనిలో ఉన్నా కూడా అమ్మ నా అమ్మని వదలకుండా ఎంతో పవిత్రమైన రోజులు అండి నేనే కాదు ఎంతమంది చెప్పినా నవరాత్రులు నవరాత్రులు అంటే చాలా హోలీ చాలా పవిత్రమైన రోజులు అని చెప్పేసి మనం గుర్తుంచుకొని ప్రతి నిమిషాన్ని సార్థకత చేసుకోండి అనవసర విషయాలతోటో ఇప్పుడు నిజంగా చెప్పాలంటే నాకు ఇలా మాట్లాడడం కూడా టైం వేస్ట్ అనిపించినా కూడా అమ్మ అవతారం లాస్ట్ ఇయర్ మిస్ అయిపోయిన ఈ సంవత్సరం అందరికీ మిస్ అవ్వకుండా చూపించాలి అన్న ఉద్దేశంతో మీ వీడియో ద్వారా మీ ముందుకు రావడం జరిగింది తప్పితే నేను ఒక్క నిమిషం కూడా వేస్ట్ చేసుకోకుండా ఉండేలాగా అనుగ్రహించి తల్లి ప్ర ప్ర ప్రతి నిమిషం అమ్మవారిని వేడుకుంటూ అమ్మ నామంతో బతకండి ఎవరితోటి మీ జాబ్ వర్క్ చేసుకోండి ఎవరితోటి అన్నెసరీ విషయాలు మాట్లాడకండి విలువైన సమయాన్ని వృధా చేసుకోకండి అని తెలియచేస్తూ నేను అనుకోకుండా కమెంట్ ఒకటి చూసానండి మనీ 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 హేమంత్ కుమార్ అని వారు పెట్టారు కమెంటు అమ్మ హిమగిరి తనయే హేమలత అని ఈరోజు వ్లాగ్లో అమ్మవారి ముందు పాడటం విన్నాను మూతస్వామి దీక్షితని కాదు కానీ అని వారు రాసుకొచ్చారు అమ్మవారి ముందు కనీసం ఆలాపన కాకపోయినా చదివి వినిపించే ప్రార్థన తల్లి అనుగ్రహం అందరిపైన ఉండాలని కోరుతూ సదా ప్రణతులతో అని చెప్పేసి వీరు రాయటం జరిగింది నిజంగానే నేను చూశానమ్మా ఇప్పుడు చాలా బాగా రాశారు అది పాట ఏ విధంగా మరి మార్చాలో మీ వాయిస్లో మీరు రికార్డ్ చేసి పంపిస్తే నేను అది అమ్మవారి ముందు నేను అవన్నీ చాలా అసలు మీరు నన్ను ఎంత ఫాలో అవుతున్నారో మా సిరిహాసిని అమ్మవారి గురించి మీకు ఎంత ఒపీనియన్ ఉందో నాకు మీ కవిత్వం చూస్తే నాకు అర్థమయ్యింది ఖచ్చితంగా ఇది నేను అమ్మవారి ముందు చదివి వినిపిస్తాను దాంతోపాటుగా మీరు నేను ఇది అందరికీ మీ నాకు అసలు అసలు ఎంత బాగా వచ్చినాయో మిస్ అయిందండి వెతుకుతున్నాను అసలు ఎంత బారాశారంటే అండి మాం పాలయ్య సిరిహాసని ఆపన్న భయహస్త వరదే పూర్ణబింబ ముఖ మాం శశి చంద్రవదని మదమదని రాశీభూత సదని పాపసమని కుసధను శంఖ చక్రాస్త్రధారిణి అంతా అసలు అలాగ అమ్మను చూసినట్టు అమ్మ మీ మనసులో ఎలా చిరాయించుకున్నారో ఇది పాట కింద ఇలాగా నాకు తెలీదు మీరు పాడి మీరు పాడి పాట నేను ఇది ఒక్కదానికి కూర్చొని అమ్మ ముందు అన్నీ వినిపించి అమ్మ ఆశీస్సులు మీ మీద ఉండాలని మనస్ఫూర్తిగా వేడుకుంటూ మీరు పాడి నా నెంబర్కి దీని కింద నేను నెంబర్ పెట్టిస్తాను మా వాళ్ళ చేత పంపించినట్లయితే నేను అది అమ్మ ముందు పాడి వినిపించడమే కాకుండా నేను కూడా చక్కగా అందరికీ ఇష్టమైన వాళ్ళందరూ వింటారు ప్లే చేపిస్తానని తెలియచేస్తూ దానికోసం అనే మళ్ళీ ఎండింగ్ చెప్పేసి మళ్ళీ ముందుకు వచ్చిన వచ్చానని అనుకోకుండా అమ్మ శిస్సులు ఉండాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను అందరికీ నమస్కారము మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మీ రాధమ్మ బ్లాగ్స్ థ్యాంక్ యూ